Dang, dang, dang. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बनके तारे। సిద్ధంగా ఉన్నారు కదా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చిత్రాన్ని చూడండి. ఏముంది? గుడ్. ఒక పూసల దండ. మనం ఇప్పుడు ఈ దండలో ఎన్ని పూసలు ఉన్నాయో లెక్కిద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. ఎన్ని పూసలు ఉన్నాయి? పది పూసలు ఉన్నాయి. ఒక దండలో పది పూసలు ఉన్నాయి అంటే ఇది ఒక పది, అంటే ఒక మారు పది. దీన్నే మనము ఒకటి ఇంటూ పది ఈజ్ ఈక్వల్ పది అని రాస్తాం. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ చూడండి, రెండు పూసల దండలు ఉన్నాయి. ఇప్పుడు రెండు దండలో ఎన్ని పూసలు ఉంటాయి? మొదటి దండలో పది పూసలు, రెండవ దండలో పది పూసలు, అంటే రెండు మార్లు పది. దీన్నే మనము రెండు ఇంటూ పది ఈజ్ ఈక్వల్ ఇరవై అని రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు మూడు దండలు ఉన్నాయి చూడండి, అంటే మూడు మార్లు పది. దీన్నే మనము మూడు ఇంటూ పది ఈజ్ ఈక్వల్ ముప్పై అని రాస్తాం. ఇప్పుడు నాలుగు దండలు ఉన్నాయి. నాలుగు దండలో ఎన్ని పూసలు ఉంటాయి? నాలుగు పదులు ఉంటాయి, అంటే నాలుగు మార్లు పది. దీన్నే మనము నాలుగు ఇంటూ పది ఈక్వల్ నలభై అని రాస్తాం. ఇప్పుడు ఎన్ని పూసల దండలు ఉన్నాయి? వెరీ గుడ్. ఐదు పూసల దండలు ఉన్నాయి, అంటే ఐదు మార్లు పది. దీన్నే మనము ఐదు ఇంటూ పది ఈక్వల్ యాభై అని రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఆరు పూసల దండలు ఉన్నాయి చూడండి, అంటే ఆరు మార్లు పది. దీన్నే మనము ఆరు ఇంటూ పది ఈక్వల్ అరవై అని రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏడు పూసల దండలు ఉన్నాయి చూడండి, అంటే ఏడు మార్లు పది. దీన్నే మనము ఏడు ఇంటూ పది ఈక్వల్ డెబ్బై అని రాస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఎనిమిది పూసల దండలు ఉన్నాయి, అంటే ఎనిమిది మార్లు పది. దీన్నే మనము ఎనిమిది ఇంటూ పది ఈక్వల్ ఎనభై అని రాస్తాం. ఇప్పుడు తొమ్మిది పూసల దండలు ఉన్నాయి, అంటే ఎన్ని పదులు ఉన్నట్టు? వెరీ గుడ్. తొమ్మిది పదులు ఉన్నట్టు, అంటే తొమ్మిది మార్లు పది. దీన్నే మనము తొమ్మిది ఇంటూ పది ఈక్వల్ తొంభై అని రాస్తాం. చివరిగా ఎన్ని పూసల దండలు ఉన్నాయి ఇక్కడ? వెరీ గుడ్. పది పూసల దండలు ఉన్నాయి, అంటే పది మార్లు పది. దీన్నే మనం ఏ విధంగా రాస్తాము? పది ఇంటూ పది ఈజ్ ఈక్వల్ వంద. ఈ విధంగా మనం పదవ ఎకాన్ని రాస్తాం. ఆవర్తన సంకలన రూపాలు గురించి నేర్చుకున్నాం కదా, మనం ఇప్పుడు ఈ ఆవర్తన సంకలన రూపాలని ఉపయోగిస్తూ ఐదవ ఎకాన్ని ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఒక ఐదు ఉంది, అంటే ఒక మారు ఐదు. దీన్నే మనము ఒకటి ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ ఐదు అని చదువుతాం. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు ఉంది ఐదు? రెండు మార్లు ఉంది, కాబట్టి రెండు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ పది. ఇక్కడ ఎన్ని మార్లు ఐదు ఉంది? మూడు సార్లు ఉంది. ఐదు ఐదు ఐదు, అంటే మూడు మార్లు ఐదు. దీన్నే మనము మూడు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ పదిహేను అని రాస్తాం.
ఇక్కడ చూడండి ఎన్ని మార్లు ఉన్నాయి ఐదు వెరీ గుడ్ నాలుగు మార్లు ఉన్నాయి అంటే నాలుగు ఇంటూ ఐదు ఈక్వల్ ఇరవై నెక్స్ట్ చూడండి ఐదు మార్లు ఐదు అంటే ఐదు ఇంటూ ఐదు ఈక్వల్ ఇరవై ఐదు అని రాస్తా ఇక్కడ మళ్ళీ చూడండి ఆవర్తన రూపంలో ఎన్ని మార్ల ఐదు ఉంది ఆరు మార్లు ఉంది అంటే ఆరు ఇంటూ ఐదు ఈక్వల్ ముప్పై ఇప్పుడు చూడండి ఎన్ని మార్లు ఐదు ఉంది వెరీ గుడ్ ఏడు మార్లు ఉంది అంటే ఏడు ఇంటూ ఐదు ఈక్వల్ ముప్పై ఐదు ఇప్పుడు చూడండి ఎనిమిది మార్లు ఐదు ఉంది అంటే ఎనిమిది ఇంటూ ఐదు ఈక్వల్ నలభై అని రాస్తాం ఇప్పుడు జాగ్రత్త చూడండి ఎన్నిసార్లు ఉంది తొమ్మిది మార్లు ఉంది అంటే తొమ్మిది మార్లు ఐదు దీన్ని ఏ విధంగా రాస్తాము తొమ్మిది ఇంటూ ఐదు ఈక్వల్ నలభై ఐదు చివరగా మనకి ఎన్ని మార్లు ఉందో లెక్క పెట్టండి ఒకసారి వెరీ గుడ్ పది మార్లు ఐదు ఉంది పది మార్లు ఐదు ఉంది అంటే దీన్నే మనము పది ఇంటూ ఐదు ఈక్వల్ యాభై ఈ విధంగా మనము ఆవర్తన సంఖ్యల రూపంలో ఉన్న వాటిని ఉపయోగించుకొని ఐదవ ఏకాన్ని రాస్తాం ఇప్పుడు మనము సున్నా ఏకాన్ని నేర్చుకుందాం అది నేర్చుకునే ముందు మనం సున్నా భావనను తెలుసుకుందాం ఇప్పుడు మీకు ఈ చిత్రంలో కనిపిస్తున్న పూల తొట్టిలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనకు మొదటి తొట్టిలో ఎన్ని పూలు ఉన్నాయి లెక్కిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఉన్నట్టు నాలుగు పువ్వులు ఉన్నాయి ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి దీంట్లో మనకి ఎన్ని పువ్వులు ఉన్నాయి వెరీ గుడ్ మూడు పువ్వులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక పువ్వును తీసేసాం ఇప్పుడు ఉన్న తొట్టిని చూడండి ఇప్పుడు ఎన్ని పువ్వులు ఉన్నాయి వెరీ గుడ్ రెండు పువ్వులు ఉన్నాయి మళ్ళీ చిత్రాన్ని చూడండి ఈ తొట్టిలో ఒకటే పువ్వు ఉంది ఇప్పుడు ఆ పువ్వును కూడా మనం ఆ తొట్టిలో తీసేసి చూద్దాం ఇప్పుడు ఈ తొట్టిలో ఎన్ని పువ్వులు ఉన్నాయి ఏమీ లేవు అంటే మనము ఈ తొట్టిలో సున్నా పువ్వులు ఉన్నట్టుగా లెక్క సున్నా అంటే ఏమీ లేనట్లు ఇప్పుడు ఈ సున్నా భావనను తెలుసుకున్నాం కదా సున్నా యొక్కని నేర్చుకుందాం ఇక్కడ మనకు ఒక పూల తొట్టి ఉంది ఈ పూల తొట్టిలో ఎన్ని పువ్వులు ఉన్నాయి ఏమీ లేవు అంటే సున్నా అంటే ఒక పూల తొట్టిలో ఉన్న పువ్వులు సున్నా దీన్నే మనము ఒకటి ఇంటూ సున్నా ఈక్వల్ సున్నా అని రాస్తాం ఇప్పుడు ఎన్ని పూల తొట్టులు ఉన్నాయి రెండు పూలు ఉన్నాయా లేవు కాబట్టి రెండు మార్లు సున్నా అంటే రెండు సున్నా ఈక్వల్ సున్నా అదేవిధంగా మూడు పూల తొట్టులు మూడు పూల తొట్టులో కూడా ఏమి పువ్వులు లేవు అంటే మూడు ఇంటూ సున్నా సున్నా అదేవిధంగా నాలుగు పూల తొట్టులను చూడండి నాలుగు ఇంటూ సున్నా ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ఐదు పూల తొట్టులను చూడండి ఐదింట్లో కూడా ఏమి పువ్వులు లేవు అంటే ఐదు సార్లు సున్నా దాన్నే మనం ఐదు ఇంటూ సున్నా ఈక్వల్ సున్నా అని రాస్తాం ఇప్పుడు ఎన్ని తొట్లు ఉన్నాయి ఆరు తొట్లు ఉన్నాయి ఇప్పుడు ఆరు తొట్లలో ఉన్న పూల సంఖ్య సున్నా అంటే ఆరు మార్లు సున్నా దీన్నే మనం ఆరు ఇంటూ సున్నా ఈక్వల్ సున్నా అని రాస్తాం ఇప్పుడు ఏడు పూల తొట్లు ఉన్నాయి ఏడు పూల తొట్లలో కూడా సున్నా పువ్వులే ఉన్నాయి అంటే ఏడు మార్లు సున్నా దీన్నే మనము ఏడు ఇంటూ సున్నా ఈక్వల్ సున్నా అని రాస్తాం ఇప్పుడు ఎనిమిది పూల తొట్లు ఉన్నాయి ఈ ఎనిమిది పూల తొట్లలో కూడా సున్నా పువ్వులే ఉన్నాయి అంటే ఎనిమిది మార్లు సున్నా అంటే ఎనిమిది ఇంటూ సున్నా ఈక్వల్ సున్నా ఇప్పుడు తొమ్మిది పూల తొట్లు ఉన్నాయి పూల తొట్లలో ఎన్ని ఉన్నాయి పువ్వులు సున్నా ఉన్నాయి అంటే తొమ్మిది మార్లు సున్నా అంటే తొమ్మిది సున్నా సున్నా ఇప్పుడు చివరగా ఎన్ని పూల తొట్లు ఉన్నాయి వెరీ గుడ్ పది పూల తొట్లు ఉన్నాయి పది పూల తొట్లలో సున్నా పువ్వులే ఉన్నాయి అంటే పది మార్లు సున్నా అంటే
పది ఇంటూ సున్నా ఇస్కోట్ సున్నా. పిల్లలు మనం ఇప్పటి వరకు పదవ ఎక్కం, ఐదవ ఎక్కం, రెండవ ఎక్కం, సున్నా ఎక్కం ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం కదా. అదేవిధంగా మనం మిగతా ఎక్కాలను కూడా తయారు చేయడం సులభంగా తెలుసుకోవచ్చు. వన్ టేబుల్, టూ టేబుల్, త్రీ టేబుల్, ఫోర్ టేబుల్, సిక్స్ టేబుల్, సెవెన్ టేబుల్, ఎయిట్ టేబుల్ అండ్ నైన్ టేబుల్. ఓకే చిల్డ్రన్, టేక్ కేర్, బాయ్.